ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్కారం నమస్తే శిరీష సార్ ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ అలాగే పాటు మనం చూస్తే గోల్డ్ రేట్ కొన్ని రోజుల నుంచి పెరుగుతుంది తగ్గుతూ ఉంది మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగితే అలానే పెరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ వరకు వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పడం జరిగింది సార్ అంటే ఏ టైం వరకు మనం ఎలా చూసుకోవాలి సార్ ఆ రేట్ పెరుగుతుందని తగ్గుతుందని ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎలా అనాలిసిస్ చేయవచ్చు అనాలిసిస్ చేయడం ఒక చాలా మంచి ప్రొఫెషన్ బట్ ఇది ప్రొఫెషన్ అన్నారు కాబట్టి ప్రొఫెషనల్స్గా అవసరం పడుతుందేమో అని చెప్పి అనుకోగలరు కానీ నిజంగా చెప్పాలి అంటే సి ప్రొఫెషన్లో మీరు ఉండకున్నా కానీ గోల్డ్ గురించి మీరు అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకుంటే దాని పద్ధతులు నేను నేర్పించినవి చూపించినవి ఒకవేళ మీరు నేర్చుకుంటే మీకే పర్సనల్ లైఫ్లో చాలా ఉపయోగం ఉంటుంది అది ఎలా అఫ్కోర్స్ ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను బట్ దానికంటే ముందు మనము ఫస్ట్ స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రై ప్రైసెస్ చూసుకుందాం ఇది మన జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రైట్ సో ఈ విషయం చెప్తున్నాను బట్ వన్ బై వన్ జాగ్రత్తగా వీడియో పూర్తిగా వాచ్ చేయండి ఇక్కడ చూసుకుంటే శిరీష గోల్డ్ ఇన్ఫ్యాక్ట్ మనం అనుకుంటూనే ఉన్నామని కాదు మనం చెప్తూనే ఉన్నాం కూడా క్లియర్గా అనుకోవడం వేరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వేరు రికమెండేషన్ కానీ కాదండి ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ సిరీస్ వీడియోలో సో సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడిపోయింది మళ్ళీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అక్కడక్కడే ఉన్న ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు మీకు ఎక్కడిదాకా వెళ్ళింది తెలుసా నిన్నటి ప్రైస్ స్పాట్ గోల్డ్ మార్కెట్లో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇట్స్ అ రికార్డ్ ప్రైస్ మొట్టమొదటిసారి డెబ్బై ఆరు వేల రూపాయలు గోల్డ్ చేరుకుంది స్పాట్ మార్కెట్లో అది నిన్నున్న ప్రైస్ ఇవాళ చూసుకుంటే ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఒక గ్రాము అంటే పది గ్రాములకు డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ఇట్స్ హ్యూజ్ రైజ్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఇరవై ఒక్క రూపాయలతో అది పెరగడం జరిగింది సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఇస్ లైక్ నాట్ అ జోక్ అంటే ఒక కామన్ మ్యాన్ చేతికి యూనో అందకుండా అసలు పై పైనే ఎగురుతుంది గోల్డ్ ప్రైస్ అండ్ కిందికి రాను అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి అది కూడా మాట్లాడుకుందాం అలాగే దాంతో పాటు ఈ మూమెంట్ వచ్చాక సార్ మనకి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది కరెక్ట్ అన్నప్పుడు ఈ రేట్లు కష్టంగా ఉన్నప్పుడు దాన్ని చేయడమే బెటర్ చాలా అందుబాటులో ఉంటాయి ఆ ప్రైసెస్ కూడా దాని గురించి కూడా మనం ఒక సెపరేట్ వీడియో చేశాము అది కూడా మీరు చూడండి అని చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క క్యారెట్ అంటే ఏంటి గ్రామ్ అంటే ఏంటి జనాలు అందరు ఏమనుకుంటున్నారు తెలుసా అండి నిన్న నేను కొంతమందితో మాట్లాడుతుంటే అదేంటి సార్ మీ వీడియోస్ మేము చూస్తున్నాం కదా ఈ వన్ గ్రామ్ గోల్డ్ విన్నాము ఇప్పుడు తొమ్మిది గ్రామ్ గోల్డ్ ఏంటి అంటే అక్కడ మీరు గైడ్ అవుతున్నారు క్యారెట్ ఎగ్జాక్ట్లీ వన్ గ్రామ్ అండ్ తొమ్మిది గ్రాములు అసలు డిఫరెన్స్ చాలా ఉంది అండ్ అలాగే తొమ్మిది క్యారెట్లు ప్రతి ఒక్క దానికి కూడా మనం చూస్తూ ఉన్నాము నైన్ వన్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది అలా ట్వంటీ టూ క్యారెట్ కి ఏ నెంబర్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ కి ఏ నెంబర్ ఉంటుంది నైన్ క్యారెట్ కి ఏ నెంబర్ ఉంటుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వీటన్నిటి గురించి కూడా మేమైతే వీడియోస్ చేయడం జరిగింది మీకు గోల్డ్ గురించి దాని క్యారెట్స్ గురించి దాని వాల్యూ గురించి ఆ ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి అన్న కూడా రెగ్యులర్గా మా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కూడా వస్తుంది సో తొమ్మిది గ్రాములు కాదండి తొమ్మిది క్యారెట్లు అని చెప్పేసి నేను క్లారిఫికేషన్ ఇచ్చా మరి వన్ గ్రామ్ అంటే వన్ క్యారెట్ అని అడిగారు కాదండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ కానీ తొమ్మిది గ్రాముల గోల్డ్ అంటే తొమ్మిది గ్రాముల గోల్డ్ అనేది ఉండదు తొమ్మిది క్యారెట్లు ఉంటుంది ఉంటే మీకు పది గ్రాములు ఉంటుంది అది ఎగ్జాక్ట్లీ మీకు పది గ్రాములు అంటే ఒక తులం బంగారం అనమాట సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా లెట్ మీ ఫినిష్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఇవాళ నిన్న ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉన్న ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాస్త ఈ రోజున కరెక్ట్గా రౌండ్ ఫిగర్ సెవెన్ థౌసండ్ రూపీస్కి వచ్చిందండి ఇట్ హాజ్ ఆల్సో గోన్ అప్ బై ట్వంటీ రూపీస్ ఇంత ఘనం పెరగడం రీజన్స్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అసలు తల బద్దలు కొట్టుకుంటున్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అఫోర్డ్ చేయలేం కదా అని చెప్పి టెన్షన్ ఉన్నారు ఇంకా శిరీష గారు చెప్పారు నైన్ క్యారెట్ గోల్డ్ మన అన్ని కి పరిష్కారం ఎందుకంటే మీకు పిల్లల కోసమైనా వాళ్ళ కోసం కోసమైనా మీరే వేసుకోవాలనుకున్న తొమ్మిది క్యారెట్ ఈజ్ ఐడియల్ బంగారం ఎందుకంటే ఆదాయాలు మన అన్నవి మనందరివి కూడా ప్రతి సంవత్సరం సరిగా పెరగట్లేదండి సో ప్రతి నెల ప్రతి రోజు మాత్రం బంగారం పెరుగుతుంది సో మరి అలాంటప్పుడు ఎలా అఫోర్ట్ చేయగలుగుతారండీ బంగారండి మీరు సో తొమ్మిది క్యారెట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది తొమ్మిది క్యారెట్ గురించి ఏదైతే మేము చేశామో దాన్ని మిస్ అవ్వకండి మీ దగ్గర ఉన్న శ్రేభిలాషులు ఫ్రెండ్స్ చుట్టాలు అందరికీ కూడా పంపించండి ఈ వీడియో ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది సో కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్ సో గోల్డ్ చెప్తూ వస్తున్నాను కొనండి పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పేసి అంటే డెబ్బై వేలు పైన ఉన్నంత వరకు డెబ్బై ఒక వేల నాలుగు వందల పైన ఉన్నంత వరకు గోల్డ్ పడే అవకాశాలు సూచనలు ఇండికేషన్స్ ఎక్కడా లేవు చాలా క్లారిటీతో చెప్పా ఎంతమంది నంబరు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది సో గోల్డ్ పెరుగుతుందని చెప్పాము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కాబట్టి రైట్ డైరెక్షన్ అనేది మనం చూపిస్తున్నాము ఆ హోప్తో అది ఏంటంటే మీరు నేర్చుకుంటారనే నమ్మకంతో సో ఈరోజు చూసుకుంటే నేను మీ అందరి కోసం ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ లైన్ అక్కడ డ్రా చేసి పెట్టాను రెడీమేడ్గా సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే ఇక్కడ ఆన్ ది డేట్ ఆఫ్ సిక్స్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ పదహారవ తేదీన ఆ రోజున బంగారం మీకు సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది అక్కడి నుంచి మళ్ళీ పడిపోయేసరికి గోల్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ నైన్టీన్త్ సిక్స్టీన్త్ తర్వాత నైన్టీన్ అంటే త్రీ డేస్ పట్టింది గోల్డ్ కిందికి వచ్చింది సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చింది అంటే దాదాపు మీకు వెయ్యి రూపాయలు పడడం జరిగింది ఈ మాట కూడా చెప్పా పెరుగుతూనే ఉంటుందండి పడితే మాత్రం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పడచ్చు చూసుకోండి అని చెప్పి కూడా చెప్పా సో సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ నుంచి మళ్ళీ బంగారం కాస్త మీకు ఈ రోజున సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఫ్యూచర్ లో తక్కువ ఉంది కానీ స్పాట్ మార్కెట్లో సెవెంటీ సిక్స్ థౌజండ్ దాదాపు వెయ్యి నుంచి పదహారు వందల రూపాయల వరకు మీకు గ్యాప్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తుండేది బికాస్ అది ప్యూర్ గోల్డ్ ఇది ఓన్లీ మీకు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ అంటే ఇది ఫేక్ గోల్డా కానే కాదు ఇది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఎలాగైతే ట్రెండ్ లైన్ దాటి పైకి వచ్చి ట్రేడ్ అవ్వడం మొదలయ్యిందో మీకు క్లారిటీ వచ్చేసింది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది గోల్డ్ పెరగబోతుంది సో ఈ క్లారిటీతో ఎంతమంది అయితే నేను చెప్పినట్టుగా నేర్చుకొని రీసెర్చ్ చేసి వాళ్ళ వాళ్ళ హోంవర్క్ ప్రకారంగా బై చేశారు గోల్డ్ వాళ్ళందరూ కూడా ఈరోజు కనీసము పది వేల నుంచి ఇరవై వేల రూపాయల పైగా ప్రాఫిట్ లో ఉన్నారు ఫ్యూచర్స్ మార్కెట్ చెప్తున్నాను అంటే మీరు ఒకవేళ గోల్డ్ కూడా నేను చెప్పినప్పుడే ఆరు వేల ఎనిమిది వందలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం కానివ్వండి దానికంటే తక్కువ బంగారం కాని క్యారెట్ బంగారం కాని ఒకవేళ కొనుంటే ఈ రోజు మీకు గోల్డ్ ధర ఇంకా పెరిగి ఉంది కాబట్టి మీరే బెనిఫిట్ ఉండేవాళ్ళు అయితే సరే ఇప్పుడు కూడా కొనని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి అది చెప్తా ఫైవ్ టు నైన్ ఈవినింగ్ ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీకు లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి సో యూకే మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే బుల్లెన్ మార్కెట్లో ఒక ట్రెండ్ అనేది ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది అక్కడ ఒకవేళ బంగారం అనేది పడిపోయింది అనుకోండి మీరు ఈ రోజు కొనకూడదు ఎందుకంటే పడిపోయిన ఆ తగ్గిన ప్రైస్ మాత్రం మీకు ఎఫెక్టివ్ అవ్వాలంటే రేపు స్పాట్ మార్కెట్లో కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్లో ఇవ్వాలే సాయంత్రం పెరిగిపోయింది అనుకోండి ఇమ్మీడియట్గా పనులను వదులుకొని గోల్డ్ షాప్ కి పరిగెత్తుంది హాల్ మార్క్ జ్యువెలరీ మాత్రమే కొనండి హాల్ మార్క్ లేదా సిక్స్ డిజిట్స్ యుఐడి నంబర్ లేని గోల్డ్ జ్యువెలరీ కొనకండి అని చెప్తాను శిరీష సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా నాలెడ్జ్ కావాలి అనుకున్నా లేదు అంటే గోల్డ్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ గ్రేట్ క్వశ్చన్ అని చెప్తాను ఎందుకంటే గోల్డ్ గురించి అది ఒక ఆస్తి అండి రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మాత్రం మనం ఎకరాలు కొద్ది వంద వంద గజాలు వెయ్యి గజాలు కొనుక్కోలేం కానీ నిజమైన గోల్డ్ అప్రిసియేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లల కోసం పెద్దల కోసం మాత్రం చిన్న చిన్న గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చేస్తుండేది దానికోసం నేర్చుకోవడానికే అతి ముఖ్యమైన ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఈ మాస్టర్ క్లాస్ మీరు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు ఇందులో చాలా ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ నేర్పించబోతున్నాము బికాస్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఒక్కసారి మీ దగ్గర ఆ సరైన ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరకు వచ్చింది అనుకోండి మీరు ఎప్పుడు లాభాల్లో ఉంటారు ఎందుకంటే కావాల్సిన రిటైర్మెంట్ ప్లానింగ్స్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానివ్వండి దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే ఇవన్నిటి కోసము ఒక కంబైండ్ క్లాస్ ఉండబోతుంది ఇమీడియట్గా స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెంబర్ బిజీగా ఉందా నో రెస్పాన్సా మీరు ఇమీడియట్గా వాట్సాప్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి మా టీం మీకు పూర్తి సహాయాన్ని వన్ బై వన్ అందిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి